గుంటూర్ సిటీ పరిధిలోని పంజాబీ దాబాను రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. పంజాబీ దాబా ఓపెనింగ్ సందర్భంగా ఆమె యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అంబటి రాంబాబు, నగర డిప్యూటీ మేయర్ వనమ బాలవజ్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ప్రస్తుత జీవన విధానంలో చాలా వరకు రిలాక్సేషన్ కోసం చాలా మంది హోటల్స్ కి వెళ్లేటువంటి సంస్కృతి మారదని అన్నారు. పంజాబీ డాబాలకు చాలా ప్రసిద్ధి ఉంది. ఫుడ్ విషయంలో కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఈ పంజాబీ డాబాలు హైవేల పక్కన ఉంటూ ఉంటాయి సహజంగా. కానీ రాజేష్ గారు పట్టణం నడిబొడ్డులో పంజాబీ డాబాని నూతనమైన కాన్సెప్ట్తో చక్కని అంబియన్స్తో దీన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నారు. వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. వారి వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా పెరగాలని, ఇక్కడ వినియోగదారులకు మంచి రుచికరమైనటువంటి పంజాబీ ఫుడ్ని లోకలైజ్ చేసి, పంజాబీ ఫుడ్లా కాకుండా దాన్ని లోకలైజ్ చేసి పంజాబీ ఫుడ్ తయారు చేసి ఆ స్టైల్లో వినియోగదారులకు అందించడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని వారి డాబా ఏర్పాటు జరిగింది. మా డాబాలో స్పెషల్గా పుల్కాలు అంటే ఇక్కడ గుంటూరు టౌన్ నుంచి మంగళగిరి అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకుంటున్నాం అంట. అక్కడికి వెళ్ళిన అవసరం లేదు. అక్కడి నుంచి మా డాబాలో పుల్కాలు కానీ దానికి సంబంధించిన కర్రీస్ కానీ కర్రీ అన్ని పుల్కాలు మేము బొగ్గుల మీద కలుస్తాం. అందులో పెళ్లి మీద అలా కాకుండా మేము బొగ్గుల మీద కలుస్తాము. ఇంకా వెరైటీ తండూరి కానీ బిర్యానీస్ కానీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అడ్రస్ ఎక్కడ? మా జేకేఎస్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర.